సినిమాలు తీయటం మానేసినటువంటి బ్రోకర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు రాజకీయాల్లో వేలు పెడుతూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ ఇతని బతుకేంది? అసలు పవన్ కళ్యాణ్ గురించి ఇతను ఎందుకు మొరుగుతూ ఉన్నాడు? ఇప్పుడు ఈ పేటీఎం డాగ్ని ఎందుకు వైసీపీ వాడుకుంటోంది అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, ఈ రాంగోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి గత 20 సంవత్సరాలుగా ఎంత నీచానికి దిగజారిపోయాడో మనందరికీ తెలుసు. తీసేటువంటి సినిమాలు ఎంత నీచంగా ఉంటున్నాయో, ఎంత బి గ్రేడ్ సి గ్రేడ్ సినిమాలు తీస్తా ఉన్నాడో తెలుసు. ఓకే, కానీ దీనివల్ల దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇన్ని రోజులు అతను ఎటువంటి పనికిమాలినటువంటి సినిమాలు తీసినా రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి నష్టం లే, మహా అయితే నిర్మాతలు నష్టపోతారు. ఓకే, ఆ నిర్మాతలకు కూడా పెద్ద నష్టం ఏమి ఉండదు, ఎందుకంటే దాన్ని ఎలాగోలో వీటి సెన్సేషన్ చేసి అమ్మేసి నష్టపోయేది చూసినటువంటి ప్రేక్షకులు ఏదో కాస్త సాటిస్ఫాక్షన్ ఉండదు తప్ప, కానీ ఒక్కడికి కూడా నష్టం లేదు రాంగోపాల్ వర్మ సినిమాల వల్ల. కానీ అసందర్భంగా గత 2-3 సంవత్సరాలుగా రాజకీయాల్లో వేలు పెట్టడం, రానికంత జలజలగా ఉంటే వచ్చి పోటీ చేయి, లేకపోతే ఒక పార్టీలో జాయిన్ అవ్వు, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేకుండా బతుకుతూ ఎక్కడో ముంబైలో బతుకుతూ కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఓటు కోడి లేనటువంటి యొక్క దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి నీచాతి నీచంగా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుల్లో భాగంగా బత్తాయి పృథ్వీ దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళని ఎంతమంది వాడుకున్నారు, వాళ్ళు పోసాని అనేటువంటి పరికమాలినటువంటి కుక్క దగ్గర నుంచి అనేక మందిని పెయిడ్ ఆర్టిస్టుల్ని హైదరాబాద్లో బతికేటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఓటు కోడి లేనటువంటి మోహన్ బాబు కుటుంబం లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరం తీసుకొచ్చి రోడ్డు మీద డ్రామాలు ఆడించి ప్రజల్ని రెచ్చగొట్టి మోసపుచ్చుతారంటానికి ఈ యొక్క రాంగోపాల్ వర్మే ఇవాళ ఎగ్జాంపుల్. ఏమంటాడంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న పొత్తుల గురించి ఒక స్పష్టత ఇచ్చేసిన తర్వాత వైసీపీకి ఈ కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి వీళ్ళ కారు కూతలు మొదలైపోయాయి. అయితే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు పొడిచిన దానికంటే పెద్ద వెన్నుపోటిది. పవన్ కళ్యాణ్ గారు జన సైనిక్స్కి, జనసేన పార్టీకి, కార్యకర్తలకి, అతని అభిమానులకి పెద్ద వెన్నుపోటు పొడిచాడు అని. ఏం పొడిచాడురా, పచ్చి వాస్తవం మాట్లాడాడు. అయ్యా, మనం సీఎం సీట్ అడగటం కాదు, ముందు మనకు ఎంత ఓటుంది, ఎన్ని సీట్లు ఉన్నాయనేది కూడా ఆలోచించుకోవాలి, కాబట్టి మనం భ్రమంలో బతకొద్దు ప్రజల్ని, ఆయన ఒక్కటే చెప్పాడు. ఇవాళ మనం పొత్తు కన్ఫామ్ అనేది క్లారిటీ ఇచ్చాడు. భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకు రావటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి, అలాగే ఓటు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి, మా వాడికి సీఎం కావాలి, అన్ని సీట్లు కావాలి అని చెప్పి అది ఇవ్వలేదు కాబట్టి మేము వేయము అని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఈ దుర్మార్గుడు లబ్ధి పొందుతాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ముందు అతన్ని అధికారం నుంచి దించాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా తన అభిమానులకి, జన సైనికులకు కూడా అతను ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చాడు. ఇప్పుడు సీట్లు, పదవులు, ముఖ్యమంత్రి పదవి కాదు కావాల్సింది, ఈ యొక్క అరాచకమైనటువంటి పాలనకి ముగింపు పలకాలి, నేను సీఎం సీటు గురించి అడగను, గత ఎన్నికల్లో మీరు ఏమన్నా నన్ను ఒక 30-40 సీట్లు గెలిపించుంటే ఇప్పుడు అలాగే మాట్లాడేవాడిని, 6-7% ఓట్లు ఒక ఎమ్మెల్యే సీటు గెలిపించి నువ్వు సీఎం సీటు అడగమంటే నాకు ముందు రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమని చెప్పి అతను స్పష్టంగా చెప్పిన తర్వాత వీడు వచ్చి రెచ్చగొట్టడానికి అనమాట జనాల్ని. ఏం రా వెన్నుపోటు, నువ్వు పొడిచేది వెన్నుపోటు, నీ కుటుంబం మొత్తానికి ఆల్రెడీ పొడిచావు, ఇవాళ రాష్ట్ర ప్రజలకు పొడుస్తా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇతనికి ఏం పనండి, సినిమాలు తీసుకోమని బోకు సినిమాలు ఎవడు కాదనట్లా, ఇతనికి డబ్బులు కావాలి కాబట్టి, ఆ డబ్బులు ఇస్తారు కాబట్టి, ఇతనికి పాపులారిటీ ఉంది కాబట్టి, పాపులారిటీ ఉన్నటువంటి పనికిమాలినటువంటి యథవాళ్ళందరినీ కూడగట్టుకొని వాళ్ళ ద్వారా విష్ప్రచారం చెప్పి 10 మంది దగ్గర ప్రజల్లో పబ్లిసిటీ చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి తాడేపల్లి కోటలో ఉన్నటువంటి పెద్దలు చేసేటువంటి విష ప్రచారం కుట్రల్లో భాగంగా ఇలాంటి బ్రోకర్ వ్యక్తులందరూ వచ్చి ఏందండి ఇతను తీసే సినిమాలు, ఐస్ క్రీము ఇంకేంది, ఆ సినిమాలు కూడా గుర్తురావట్లేదు, ఏమైనా ఉంటే నువ్వు తీసుుంటే కదా ఏమైనా పనికి వచ్చాయి జనాలకి, మొన్న ఏదో తీసాను ఇంకో డేంజర్ అని, ఏం బతుకునేది, ఎటువంటి సినిమాలు తీసి ఎటువంటి వాడు అయిపోయావు నువ్వు, ఇవాళ తీసినటువంటి శివ సినిమా ఏంటి, ఎటువంటి గొప్ప గొప్ప సినిమాలు తీసావు బాలీవుడ్లో కూడా, ఇవాళ నువ్వు తీస్తున్న సినిమాలు ఏంది, పరికమాలినటువంటి సినిమాలు, సినిమా నుంచి ఎట్టకు డబ్బులు రావట్లేదు కాబట్టి ఈ రకంగా నీ పాపులారిటీని వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తూ, నీకేం నష్టం లేదు రాంగోపాల్ వర్మ, ప్రజలు కూడా ఆలోచించాలి, ఇతను ఏది పడితే అది మాట్లాడతాడు, కానీ ఇతనికేం నష్టం లే, పైగా వైసీపీ నుంచి పేమెంట్ వస్తుంది, కానీ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది, మన బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. అయిపోతుంది అంటే ఆల్రెడీ 2019 వేసిన నోటికే ఇవాళ సర్వనాశనం అయి కూర్చుంది. ఇవాళ మనకు ఒక రాజధాని ఉందా, పోలవరం పూర్తయిందా, ఒక పరిశ్రమ వచ్చేటువంటి పరిస్థితి ఉందా, అన్ని గాలి కుదిలేసాడుగా, కేవలం కక్ష సది పోడు మాట్లాడితే వాటి మీద కేసులు, దాడులు, ఒక చిన్న పోస్టు పెట్టకూడదు, ఒక చిన్న మాట మాట్లాడకూడదు, ఏమి ఎంత పరిపాలన సాగుతూ ఉంది, ఇవాళ రాజ్యాంగం కూడా పక్కన పెట్టేసి సొంత రాజ్యాంగంతో నడుపుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో ఏం జరిగిందండి, ఈ భోగు రాంగోపాల్ వర్మలాంటి పనికిమాలినటువంటి వెధవలు వచ్చేసి వన పోసానంతే మురుగుతాడు. వీళ్ళందరి బాధ ఏంటంటే వీళ్ళిద్దరు కలిస్తే
వైసీపీ ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, కాబట్టి అది జరగకూడదు. దానికి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎవరికైనా ప్రయోజనమా అంటే గుప్పేడు మందికి, ఒక 50 మంది, 100 మంది, 1000 మంది, 2000 మంది బాగుపడడం కోసం 5 కోట్ల మంది భవిష్యత్తుని, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యేటువంటి ఇటువంటి పనికిమాలిన వాళ్ళకి ప్రజలు కూడా తగు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ రకంగానే ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి అనగానే ఇటువంటి పేటీఎం ఆర్టిస్టులందరూ వచ్చి మన రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడుతూ ఉంటారు.